Hello viewers, welcome to Telugu Stars. ఇందాక విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2 మెల్లగా ప్రకంపనలు రేపుతుంది. ఎప్పటిలాగే వర్మ ఏదో హడావుడి చేసి చూసుమనిపిస్తాడు. ఫస్ట్ ట్రైలర్లో ఉన్నది ఇందులో కూడా రిపీట్ అవుతుందన్న అంచనాలకు భిన్నంగా ఇది రావడంతో అందరూ షాక్ తిన్నారు. ఈసారి వర్మ ఫుల్ క్లారిటీతో ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రను ఎలా ప్రొజెక్ట్ చేశాడో క్లియర్ కట్గా చూపించాడు. ఎన్టీఆర్ నుంచి లక్ష్మీ పార్వతిని దూరం చేయడానికి ఏం చేయడానికైనా సిద్ధమే అనే రీతిలో చిత్రీకరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు, లోకేష్ మీద ఒట్టు అని బాబు ద్వారా చెప్పి వర్మ ఇందులో అందరినీ ఫుల్గా వాడుకున్నట్టు చెప్పకుండా చూపించేశాడు. కోడెల, హరికృష్ణ, దగ్గుబాటి, ఒకరేమిటి రెండు ట్రైలర్లు మిక్స్ చేసి చూస్తే అందరూ దర్శనమిస్తారు. అయితే తమ నాయకుడిని ఇంత పచ్చిగా చూపిస్తున్న వర్మ మీద టీడీపీ వర్గాల నాయకులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ప్రతి వ్యూహంగా తెర వెనుక ఏదో జరుగుతుందని లీక్స్ వస్తున్నాయి. కానీ అది కోర్టు కేసు రూపంలోనా లేక ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరం తెచ్చుకోవడం గురించా ఇంకా క్లారిటీ లేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఎవరూ నోరు పారేసుకోవడం లేదు. కానీ కామెంట్లు విసరడం లాంటివి చేయకూడదని టీడీపీ టాప్ క్యాడర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయట. అందుకే వర్మ ఇంత రచ్చ చేసి బాబుని విలన్ ని చేసిన టీడీపీ మౌన వ్రతాన్ని ఆశ్రయిస్తుంది. పైకి మాత్రం ఏమి జరిగినట్టు కనిపిస్తున్నా ఎక్కడో కాళ్ళుతున్న మాట మాత్రం వాస్తవం. 2 గంటల్లోపే 2 లక్షల వ్యూస్ కు దగ్గరలో ఉన్న ట్రైలర్ 2 కొత్త సంచలనాలకు తెరలేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.